ఓం నమః ఓం ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి జ్యోతిష్య వాస్తు మరియు ఇతర శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవతి యోవదేత్తరేవాణి జిన్హుకన్యా ప్రవాహవత్ గురువు యొక్క మార్పు మూలంగా నవంబర్ ఇరవై తేదీ నుంచి ధనస్సు నుంచి మకరంలో గురువు మారుతున్నాడు ఈ యొక్క మార్పు మూలంగా ఎటువంటి ఫలితములు వస్తాయి వృషభ రాశి వారికి అందులో పాజిటివ్గా ఏముంటుంది కాస్త జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి స్థితి ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇది నవంబర్ ఇరవై రెండు వేల ఇరవై నాడు రెండు నవంబర్ ఇరవైలో మాత్రం ఒక సంవత్సరం పాటు ఉంటాడు అక్కడ అందులో ముఖ్యంగా కాస్త అతిచారంలో గురువు కుంభంలోకి వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తున్నాడు అది ఎప్పుడు నాలుగో నెల ఆరో తేదీ నాలుగో నెలలు సంథింగ్ ముందుకు వెళ్ళి ఒక రెండు మూడు నెలలు దాదాపుగా అక్కడ ఉండి మళ్ళీ వెనక్కి వస్తాడు దాని యొక్క ఫలితాలు కూడా చెప్తాను ఇక్కడ చూసినట్లయితే ఈ గురువు స్థితి అనేటువంటిది ముఖ్యంగా వృషభరాశి వారికి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెడుతుంది సొసైటీలో కావచ్చు సోషల్ మీడియాస్లో కావచ్చు ఫేస్బుక్ కావచ్చు ఎటువంటి వాటి మూలంగా అయినా సరే మీరు కొంత హైలైట్ అవుతారు వృషభరాశి వారు అలాగే కాస్త షార్ట్ జర్నీసు లావాదేవీలు కొత్త అగ్రిమెంట్స్ చేసుకోవడం అది షాప్ కావచ్చు ఏదైనా ఒక వర్క్ తీసుకునేటువంటి అగ్రిమెంట్స్ కావచ్చు లేనట్లయితే ఏదైనా ఒక ఒప్పందం రాసుకోవడం కావచ్చు ఇటువంటివి జరుగుతాయి అలాగే మార్కెటింగ్ రంగాల్లో ఉన్నటువంటి వారికి ఖచ్చితంగా మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాలు చాలా అద్భుతంగా ఉంటుంది అంటే ఎటువంటిదైనా సరే మీరు చాలా ఈజీగా అంటే ఇంటర్వ్యూస్కి వెళ్తే సెలెక్ట్ అవ్వడము లేనట్లయితే ఒక కొంతమంది ఉండి కొన్ని కొన్ని మాట్లాడుకోవడము లేనట్లయితే ఏదైనా పెళ్లి సంబంధాలకు వెళ్తే అక్కడ కాస్త కొంత ఈజీగా త్వర త్వరగా పనులవ్వడము ఇరుగు పొరుగు వాళ్ళు మీ సహోదర వర్గంతో కాస్త మీకు సహకారాలు లభించడము గతంలో ఏదైనా మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నట్లయితే ఆ యొక్క మిస్అండర్స్టాండింగ్స్ అనేటువంటివి తొలగిపోవడం ఇటువంటివి కనబడుతున్నాయి అలాగే ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే వృషభ రాశి వారికి ఈ గురువు మార్పు అనేటువంటి సంతాన యోగాన్ని ఇస్తుంది సంతాన యోగము రాజకీయ సంబంధించినటువంటి యోగము మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఏదైనా క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి అంటే సినిమా ఫీల్డ్ డిజైనింగ్ సో ఇంటీరియర్ డిజైనింగ్ ఇట్లాంటి ఫీల్డ్స్లో ఉన్నటువంటి వారు కూడా మంచి ఫలితాలను ఇస్తుంది ఈ యొక్క గురువు మార్పు అనేటువంటిది అలాగే చేసేటువంటి వ్యాపారాలలో లాభాలు కాస్త స్ట్రెస్ ఉంటుంది అయితే స్ట్రెస్ ఏ వైపు నుంచి ఉంటుంది ఏమిటి అని చెప్పి చూసినట్లయితే వ్యాపారంలో కాస్త లాంగ్ జర్నీ చేసేటువంటి విషయంలోని తండ్రి మూలకంగా లేదా గురువుల మూలకంగా లేనట్లయితే లాంగ్ జర్నీ చేసే విషయాల్లో కొంత మీ యొక్క లగేజ్ ఏదైతే ఉందో క్యారీ చేసేటువంటి విషయాల్లోని కాస్త జాగ్రత్తగా ఉండాలి వివాహ సంబంధించినటువంటి యోగాలు బ్రహ్మాండంగా ఉండే సందేహం లేదు అయితే ఇక్కడ ఏంటంటే సప్తమంలో కాస్త కేతువు యొక్క సంచారం జరుగుతున్నందుకు ఒకటికి రెండు సార్లు కాస్త తిరగడము కాస్త వివాహ సంబంధించిన విషయంలో వాళ్ళ జాతకాలను కానీ లేనట్లయితే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే కొంత పరిశీలన చేసుకోవాలి సప్తమంలో కేతువు ఉన్నాడు ఎలాగో గురు సంచారం మారినప్పటికీ ఈ యొక్క విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ మరొకటి ఏంటంటే లాంగ్ జర్నీస్తో పాటు హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్గా మీరు తీసుకునేటువంటి నిర్ణయాల విషయాలలో కాస్త జాగ్రత్తగా తీసుకోండి గనక చేసినట్లయితే చాలా చక్కటి ఫలితాలు మీకు రావడం జరుగుతుంది అయితే ఇక్కడ మీరు రెమెడీ కూడా ఏం చేసుకోవాలి అని చెప్పి చూసినట్లయితే శని గురు గ్రహాల దగ్గర దీపం పెట్టడం నేతితోని అదేవిధంగా శుక్రగ్రహము శని గురు శుక్ర ఈ మూడు గ్రహాల దగ్గర చక్కగా నేటితో దీపం పెట్టడము పుష్పాలతో అలంకరణ చేయడము భక్తిగా ప్రదక్షిణలు చేయడము ఇచ్చేస్తూ మీరు గనక గోశాలకు వెళ్ళి తీపి పదార్థాలతో కూడినటువంటి పదార్థాన్ని మరియు బెల్లము తురిమినటువంటి యొక్క ఆ యొక్క అరటికాయని కనుక తినిపించినట్లయితే గోవుకి ఇంకా చక్కటి ఫలితాలు వస్తాయి అందులో ముఖ్యంగా దేశీవాళి గోవుకి తినిపించాలి సర్వేజనా సుఖినోభవంతు